अंदर चाला कलरफुल Hello everybody, good afternoon all of you. Once again, good afternoon. We say good afternoon friends. Now by the sound of it college we get definitely connect that. But don't worry, it's going to remember clock shorts. Not to even get more scholarship fee. Now we are having two precious one today. This one is for precious on the form get set on go. Boys and girls, ladies and gentlemen, precious and non-precious, juniors and seniors. We are would like to welcome you all this. We hope this will be like. I love you once again. You might be too tired. Let us invite to our honorable correspondent, M.N. Rajendran sir. కళాశాల మతోటి విద్యార్థుల సహకారం ఉంటుంది ఎల్లప్పుడూ ఉంటాయి. చాలా మంది ధన్యవాదాలు సార్. नर्स అయిన తర్వాత మీకు అందరికి శుభాకాంక్షలు చేసి నర్సులందరికీ గుడ్ చేసి నర్సింగ్ సూపరింటెండెంట్ గారు ఇక్కడ ఏఈ గారు పనిచేసే ఏఈల గారి తర్వాత ఇతర లైన్ల అందరికీ కూడా ఈ తాలూకా మొత్తంలో కరెంట్ సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చూస్తే అధికారి గారు ఈ ముగ్గురుని నేను స్పెషల్ గా ఎందుకు పిలవడం జరిగిందంటే ఎంపీహెచ్డబ్ల్యూ వాళ్ళకి నర్సింగ్ సూపరింటెండెంట్ గారు వాళ్ళ యొక్క విధులు వాళ్ళ యొక్క మీకు అలాంటి అభిప్రాయం కలగాలి మీకు గౌరవం కలగాలి మీకు ఆశ కలగాలి రేపు ఇంకా ఉత్సాహం రావాలని సార్ గారిని తర్వాత మన ఏడీ గారిని మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ మన సత్యమన్న గారిని పిలవడం జరిగింది ఈరోజు ముఖ్యంగా. అదేవిధంగా ఎస్ఐ గారిని పిలిచామంటే మనకు తెలుసు డిగ్రీ పాస్ అయిన వ్యక్తి కనీసం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే జడగడాలనుకుంటున్నాం, ఏదైనా కంప్లైంట్ వస్తే ఏదైనా బాధ జరిగితే ఏదైనా నష్టం జరిగితే ఫిర్యాదు చేయాలనుకుంటే ఆ చంద్రగారి రోడ్ లీడర్ దగ్గరికి వెళ్ళి తీసుకుని వెళ్తున్నాడు. అట్లా కాదు, డిగ్రీ పాస్ అయితే ఎస్ఐగా కూర్చునే ఎస్ఐగా స్టేషన్ మొత్తాన్ని పరిపాలించే అధికారిగా మనం అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు కూడా వస్తే మీరు అందరూ ఇన్స్పైర్ అవుతారని చెప్పేసి ఈరోజు వాళ్ళని ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడు లంగేశ్వర్ గారిని, సత్యనారాయణ గారిని అన్నగారిని, తర్వాత గోపాల్ సార్ గారిని, తర్వాత భీమేశ్ సార్ గారిని, తర్వాత బాలక్ సార్ గారిని, వెంకటేశ్వర సార్ వీళ్ళందరూ కూడా విద్యారంగంలో విశేష సేవలు అందించి ఎంతో మందిని చూస్తున్నారు. వాళ్ళ అనుభవాలు వాళ్ళని చూస్తే మీకు కూడా అట్లాంటి అనుభవం కలగాలి, అట్లా కావాలని చెప్పి ఆశిస్తున్నారని చెప్పేసి ఈరోజు వాళ్ళందరూ చూడండి. ఇక్కడ మా మిత్రుడు దుర్గాప్రసాద్ ఉన్నారు. దుర్గాప్రసాద్ గారి కాలేజ్ మొదలవడానికి నాకు వెన్నంటిగా, ఎప్పుడు కూడా వెన్నంటిగా 24 గంటలు నాకు తోడుగా ఉండి అందించి ఎన్నో సంవత్సరాలుగా విద్యార్థి నాయకులుగా విద్యావాద సంస్థలను ఎన్నోసార్లు చూసి ఒడిదుడుకులు చూసి ఈరోజు ఎంతో మంది విద్యార్థులను కూడా తయారు చేసిన వ్యక్తి దుర్గాప్రసాద్ గారు. మన రాజకీయ నాయకులు ఎందుకు పిలవలేదంటే రాజకీయ నాయకులు రాజకీయాలు మాట్లాడతారు, ఇక్కడ ఉన్న అధికారులు కానీ వీళ్ళ అనుభవం కానీ మనం కనిపిస్తే రేపు మీరు కూడా ఏదో ఒక సందర్భంలో సావిత్రిబాయి ఉండే ఏదో ఫంక్షన్ కి మీరు కూడా ఇక్కడ వచ్చిన అవకాశం తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు మీకు ఆదర్శంగా వీళ్ళు నిలబెట్టడం జరిగింది. మీకు అందరికీ కూడా ఖచ్చితంగా ఇన్స్పిరేషన్ ఉండాలి, వీళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. రాబోయే కాలంలో మీరు ఎక్కడున్నా కూడా రాబోయే కాలంలో ఎలాంటి సమస్యలైనా ఎలాంటి విద్యాలైనా డౌట్ అయినా తీర్చడానికి సావిత్రిబాయి పూలే యజమానం సిద్ధంగా ఉంటుందని మరొకసారి తెలియజేస్తూ, సార్ వాళ్ళకి కొంచెం తొందరగా ఉంది కాబట్టి ఏడీ గారికి కలెక్టర్ గారితో రివ్యూ తర్వాత ఏదో అఫీషియల్ వర్క్లు ఉన్నాయి వారిని మీకు వాళ్ళ యొక్క అనుభవాన్ని సార్ వచ్చేసి 18 సంవత్సరాలు ఏఈగా పనిచేయడం జరిగింది. అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలంలో సార్ చేయడం జరిగింది. ఇలాంటి విద్యార్థి కొన్ని వేల మందిని తయారు చేసి చూసిన అనుభవజ్ఞులు, కానీ వాళ్ళని చూస్తే నిజంగా ఇంత అనుభవం ఉందా లేదా ఇంత ప్రొఫెసర్ ఉందా అని అనిపిస్తలేదు. ఎంత ఒదిగింది ఎంత ఎదిగినా ఒదిగిందారని కనిపించే ఒక నిజమైన రూపం ఇక్కడ సాధన కనబడుతుంది. వారిని సాధారణంగా ఆహ్వానిస్తూ మా అందరికి కూడా వారి యొక్క అనుభవాన్ని తెలియజేస్తూ మాట్లాడుతున్నాం. వేదిక నమస్కరించిన పెద్దలందరికీ నమస్కారాలు. ఈ కాలేజీలో విద్యార్థులకు అభినందనలు. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ముందుగా ఫస్ట్ మన బేస్ ఎప్పుడు మర్చిపోవద్దు. మనం జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి ఇప్పుడు చక్కగా ఉండాలి. ఆచార్యులకు గురువులకు ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలి. ఈ కాలేజీ స్థాపించినటువంటి రాజేందర్ గారు చాలా మంచి చేశారు. మనం ఏదైనా చదువు నేర్చుకున్నప్పుడు ఫ్యూచర్ ఏంటి అనే ఆలోచన ఇక్కడ జాయిన్ అయినటువంటి మీకు అది ఫ్యూచర్ ఎట్లా జరుగుతుంది ఏంటి ఏమవుతుంది అనే భయం లేకుండా ఉండేటటువంటి మంచి అవకాశాన్ని మంచి కాలేజీ ద్వారా కల్పించారు. ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగమే వస్తుంది దాని గురించే అనే దృష్టితో మనం చేయాల్సిన భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎలాగా అనేది భయపడాల్సిన అవసరం లేదు. మీకున్న 3 కోర్సులు మీ ఓన్గా ఎలక్ట్రికల్ టెక్నీషియన్ కానీ ల్యాబ్ టెక్నీషియన్ Thank you very much, sir. Mukhyanka mimmanu vidyarthulaku mimmanu adarshanga teesukovalani Secretary of the Secretary of the డాక్టర్ గారు అలాగే మెడికల్ సిబ్బంది అందరూ కూడా అభ్యర్థులు కూడా వెల్కమ్ చేసిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సావిత్రిబాయి పూలే పేరు మీద అననేతను పలానా సాయి ఎడ్యుకేషనల్ కాలేజీ ఉంటున్న ఏం పేరు పెట్టడం అంటే ఇక్కడ పేరు పెట్టాం కానీ మన అమ్మలేరా చదువుల తల్లి సావిత్రిబాయి పూలే పేరు పెట్టడం ఒకటే మాట చెప్తున్నాను. నేను చెప్పినటువంటి మాటలను చూచా తప్పకుండా పాటిస్తూ ఎన్నో 10 సంవత్సరాలుగా తప్పనిసరిగా వీళ్ళ పేరు మీద సంస్థలు పెరగాలి. ఈ సంస్థ వాళ్ళ పేరు మీద ఉంటేనే ఆమె గురించి తెలుసుకునేటువంటి అవకాశం మనకు కలుగుతుంది. ఈరోజు మహారాష్ట్రలో పుట్టినటువంటి సావిత్రిబాయి పూలే గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నాం? మహారాష్ట్రలో పుట్టినటువంటి మనమందరం కూడా కులాలకు అతీతంగా ఒకరోజు ఇక్కడ కూర్చునేటువంటి కులాలు మనకు కులాలు ఉన్నాయి. మనందరం కూడా ఒక చోట కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం హక్కు అధికారం లేనటువంటి ఆ అవకాశాన్ని మనకు రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు అందించారు. ఆయన ముళ్ళపాటలో నడిచి మనకి ఈరోజు పాన్లు పాన్లు కుర్చీలు కుర్చీల పెద్దగా సోఫాలు ఇట్లాంటి సౌకర్యం కలిగినట్టుగా చేసినటువంటి గొప్ప మహనీయుడు ఈ సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఉండేటువంటి ఒక గొప్ప పేరు ఏంటంటే డాక్టర్ భీమరావ్ రామ్జీ సర్పాల్ అంబేద్కర్ గారు. ఆయన గురువు ఎవరో తెలుసా? తెలుసా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురువు ఎవరో తెలుసా? తెలుసా గారు మీకు? ఆయన గురువే ఉంటే మీరు సాధారణంగా ఉండండి, మీరు అన్నింటిలో ఎట్లా ఫస్ట్ వస్తారు? ఆయన గురువు ఈ తల్లి యొక్క భర్త అయినటువంటి మహాత్మా జ్యోతిబా పూలే. రీసెంట్ గా ఇప్పుడు మనం చాలా ఎక్కువగా కనబడుతుంది. మన రాజ్యాంగ సంక్షేమ ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పరిచినటువంటి ఆర్ఎస్ నవీన్ కుమార్ గారు, అంటే ఇప్పుడు రీసెంట్ గా మనం కళాశాలలో ఉన్నటువంటి వ్యక్తి, అలాంటి వారు అంటే వాళ్ళ యొక్క జీవిత చరిత్ర చదివితే ఏమైతుందంటే మీకు ఒక ఇన్స్పిరేషన్ వస్తుంది. అర్థమైనా వాళ్ళు అంటే వాళ్ళు చిన్నప్పుడు ఏ విధంగా ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో చదువుకున్నారు, ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు తమ జీవితంలో స్థిరపడ్డారు, వాళ్ళు ఏ విధంగా సొసైటీకి సమాజానికి సేవ చేశారు అనే ఈ 4 పాయింట్స్ అనేది మీకు ఆ జీవిత చరిత్ర చదివితే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కూడా అంటే అలాంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలను చదివితేనే మనం ఇన్స్పిరేషన్ తీసుకుంటాము. మనం కూడా అదే, ఎందుకంటే వాళ్ళందరూ కూడా సామాన్య వ్యక్తులు, ఇలా అంటే మన తల్లిదండ్రులు కానీ మన చుట్టుపక్కల పరిస్థితులు కానీ కడు పేదరికంలో ఉండి వాళ్ళు ఎంతో అత్యున్నత స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తులు. సో వాళ్ళు ఆ విధంగా ఎదిగినప్పుడు మనం ఎదగలేము అనే ఒక ఇన్స్పిరేషన్ రావాలంటే ఖచ్చితంగా అలాంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు చదవాలి. తర్వాత మీకు చాలా ఇన్స్పిరేషన్గా ఉంటాయి అది. సో మీ యొక్క ఎందుకంటే ఎంతో మంది మీకు చాలా ఎంటర్టైన్మెంట్ అనేది కూడా చాలా చూస్తున్నారు. మళ్ళీ ఎప్పుడైనా ఏదైనా సందర్భంగా ఏదైనా మనం తీసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. ఏదైనా సరే మీకు ప్రతి ఒక్క వ్యక్తికి ఒక అంటే గురువు అనే వాళ్ళు కంపల్సరీ గురువు విద్య అనేది ఏదైతే ఉందో మీకు ఆడుకుంటూ అనేది మీ తల్లిదండ్రులే. ఎప్పుడు కూడా మీ తల్లిదండ్రులు అంటే మీ తల్లిదండ్రులు ఏదైతే చెప్తారో వాళ్ళకి రెస్పెక్ట్ చేయండి. వాళ్ళు చెప్పినటువంటి అది దాన్ని ఏది కూడా మీరు నమ్మకాన్ని అమలు చేయొద్దు. ప్లస్ ఎలాంటి విషయాలు వాళ్ళతో పేరెంట్స్ దగ్గర అదేవిధంగా ఒక మెంటర్ ఉన్నారు, అంటే మీకు ఒక అంటే మీకు జీవితాన్ని నడిపించడానికి ఒక మెంటర్ అంటే ఒక గురువు లేదంటే కోచ్ అంటారు కదా, కోచ్. అదేవిధంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఒక కోచ్ ఉండాలి. అంటే మీకు ఏదైనా ఎటువంటి డౌట్ జీవితంలో ఎలాంటి సందేహాలు కూడా తీర్చడానికి అంటే చదువు విషయంలో కావచ్చు, జీవిత విషయంలో కావచ్చు, ఏ రకమైనటువంటి విషయాలు కూడా ఒక మెంటర్ చూసుకొని మోస్ట్లీ స్కూళ్ళలో కాలేజీల్లో ఏదో ఒక అంటే టీచర్ మీకు అతి దగ్గరగా ఉన్నటువంటి టీచర్ మీకు మెంటర్గా ఉంటారు. లేదంటే మన బంధువులలో లేదంటే మన ఇళ్ళనే మన పేద పిల్లల చదువుకు అండగా ఉంటే ఈనాడు సాహిత్య బైబిల్ కాలేజీ పేద పిల్లల లక్ష్యానికి తొలిమెట్టండి. సాహిత్య బైబిల్ కాలేజీకి పునాది మా రాజేంద్ర సార్ గారు. దేవుడిచ్చిన వరం మనకి సహస్ర మేడం. వృత్తి విద్యా కోర్సులో తీసుకోవడంలోనే ఉంది ఈ జీవితానికి అర్థం పరమార్థం. వృత్తి విద్యా కోర్సులో తీసుకోవడంలోనే ఉంది ఈ జీవితానికి అర్థం పరమార్థం. క్షణం వృధా చేయకు, మనసు కలత చెందకు. ఆరోగ్యాన్ని చదువుదాం, దేశ ఆరోగ్యాన్ని పెంచుదాం. అనారోగ్యాన్ని తీసేద్దాం, ఆయు ఆరోగ్యాన్ని అందిద్దాం. రక్త పరీక్షలు చేసేద్దాం, రోగాల లెక్క చీల్చేద్దాం. కరెంటు సేవలు అందిద్దాం, దేశ వెలుగు నిలబెడతాం. మీ తల్లిదండ్రుల ఆశయాలను అర్థాలు మీరు. సావిత్రిబాయి పూలే కాలేజీకి విజయాలు మీరు. మీ తల్లిదండ్రులు కష్టపడేది, ఈ కాలేజీ యాజమాన్యం ఇష్టపడేది కేవలం మీరు ఎంచుకునేటువంటి వృత్తిలో సరైన ఉన్నత స్థాయి వ్యక్తిగా చూడాలనే కోరిక. సో ఇప్పుడు ఒక చిన్న బాబు దెబ్బ తగిలితే అమ్మ అని ఏడ్చుకుంటూ డాక్టర్ అమ్మ దగ్గరకు